గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఇవాళ వీడియో చాలా స్పెషల్ వీడియో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎందుకంటే ఈ థర్డ్ ట్రైమస్టర్లో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను అనే దాని గురించి డీటెయిల్ వీడియో చేయబోతున్నాను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఎలాంటిది తీసుకుంటే బేబీ హెల్తీగా ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్ వీడియో చేయబోతున్నాను వీడియో మాత్రం చివరి దాకా చూడటం మర్చిపోవద్దు ఎందుకంటే చా మధ్యలో చాలా చాలా మంచి టిప్స్ కూడా ఉన్నాయి సో లెట్స్ వాచ్ ద వీడియో ఇలా ఎయిట్ ఓ క్లాక్కి నా డే స్టార్ట్ అయ్యింది బ్రష్ చేసేసుకున్న తర్వాత నేను ఫస్ట్ చేసేది టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతాను ఎందుకంటే నైట్ అంతా కూడా వాటర్ తీసుకోకుండా ఉంటాం కాబట్టి అంటే మధ్య మధ్యలో తీసుకున్నా కూడా చాలా తక్కువ తీసుకుంటాం కాబట్టి సో కానీ నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకి వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది అలాగే ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బాగా హెల్ప్ చేస్తుంది త్వరగా డైజెషన్ అవుతుంది మనం తీసుకునే ఫుడ్ కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ తీసుకునే వాటర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇంకా అలాగా వాటర్ తీసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుని తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను ఈ డ్రై ఫ్రూట్స్ నేను బాదం అలాగే వాల్నట్స్ నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటాను ఒక ఫైవ్ బాదం అలాగే టూ వాల్నట్స్ తీసుకుంటాను ఇంకా ఫైవ్ పిస్తా అలాగే ఫైవ్ కిస్మిస్ అనమాట ఈ వాల్నట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో సో ఇవి రెడీ పెట్టుకున్న తర్వాత నేను ఇంకొకటి ఏం చేస్తానంటే డ్రై డేట్స్ అనమాట ఇవి ఈ డ్రై డేట్స్ని నేను నైట్ అంతా నానబెట్టేసి వాటర్లో వాటిని మార్నింగ్ తీసుకుంటాను సో నేను యాక్చువల్గా మర్చిపోయాను ముందు రోజు నానబెట్టడం అందుకని మార్నింగ్ ఇలా నానబెట్టి ఈవినింగ్ కానీ నైట్ కానీ ఆ వాటర్ తాగుతాను ఈ డ్రై డేట్స్ కూడా మనకి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది డ్రై డైట్స్లో ఆ వాటర్ తీసుకుంటే మనకి చాలా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది కూడా ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది అలా వాటర్ నానబెట్టుకుని తాగడం చాలా మంచిది సో అలా నేను వాటర్ని నానబెట్టేశాను ఈలోగా ఏం చేస్తానంటే నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మెల్లగా తీసుకుంటూ ఉంటాను వాటర్ తీసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి బాదాంలో ఫాలిక్ యాసిడ్ ఉంటుంది అని ఆల్రెడీ మీకు ఫస్ట్ టైమస్టర్ ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి అనే వీడియోలో నేను వీటన్నిటి గురించి డీటెయిల్గా చెప్పాను ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను కిస్మిస్ కూడా మనకి డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే పిస్తా కానీ వాల్నట్స్ కానీ ఇవన్నీ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి సో కంపల్సరీ సెకండ్ ట్రైమస్టోర్ నుంచి డ్రై ఫ్రూట్స్ ఎంతో కొంత అమౌంట్లో తీసుకుంటూ ఉంటే చాలా మంచిది నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అనమాట డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదేంటి అంటే దోశ పిండిలో నేను రాగి పిండి జొన్న పిండి అలాగే సజ్జ పిండి ఈ మూడు కలిపాను ఇంకా ఓట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలిపి నేను దోశ వేసుకుంటున్నాను మనం తీసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మన డే మొత్తానికి కూడా ఇది మంచి ఎనర్జీని ఇస్తుంది సో అందుకని బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి సో ఇప్పుడు నైన్ అవుతుంది కాబట్టి నైన్ టు నైన్ ఫిఫ్టీన్ ఆ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను కంపల్సరీ అదే టైం అని కాదు కొంచెం అటు ఇటుగా కూడా అవుతుంది నేను లేచిన టైం బట్టి సో బ్రేక్ఫాస్ట్ నైన్ టు నైన్ థర్టీ మధ్యలో తీసుకుంటే చాలా మంచిది ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ మిల్లెట్ దోశ వేసాను కదా అది సో మనం ఒకసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేము కాబట్టి టూ ఇడ్లీ అండ్ వన్ దోశ తీసుకు హైడ్రేట్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మధ్యలో గ్యాప్ తర్వాత నేను ఇంకా మిల్క్ తీసుకుంటాను మిల్క్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకంటే మనకి కాల్షియం ఇంటేక్ చాలా కావాలి మన టీత్ కూడా చాలా వీక్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ప్రెగ్నెన్సీ టైంలో అందుకని సో నేను ఇప్పుడు మిల్క్లో ఏం వేస్తున్నానంటే షుగర్ బదులు లైన్ డేట్ సిరప్ ఉంది కదా ఆ సిరప్ని వేసుకున్నాను అలాగే నేను ప్రోటీన్ ఎక్స్ వాడతాను అనమాట ఎందుకంటే మదర్ హార్లిక్స్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూజ్ చేశాను కానీ నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు అందుకనే నేను ప్రోటీన్ ఎక్స్ వాడుతున్నాను షుగర్కి బదులు లైన్ డేట్ సిరప్ వాడుతున్నాను ఇది పిల్లలకైనా చాలా మంచిది ఎందుకంటే దాంట్లో స్వీట్ కంటెంట్ తక్కువ ఉంటుంది డేట్స్తో చేసిన షుగర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఫోర్ టు ఫైవ్ థ్రైట్స్ కుంకుంపు తీసుకుంటున్నాను ఇలా మిల్క్ తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కుకింగ్ టైం అనమాట లంచ్ టైంకి ప్రిపేర్ చేస్తున్నాను సో నేను చేసేది ఏంటి అంటే బీరకాయ కూర అలాగే ముద్దుపప్పు చేస్తున్నాను నేను ఈరోజు కర్రీస్ సో ముందుగా పోపు పెట్టాను పోపులోకి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగుతూ ఉండగానే కొంచెం కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది ఎందుకంటే మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ముఖ్యంగా ఉమెన్కి గార్లిక్ చాలా మంచిది బోన్ హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి బోన్స్ కూడా చాలా వీక్ అవుతూ ఉంటాయి సో గార్లిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో తర్వాత బీరకాయ ముక్కలు వేసాను అలాగే తగినంత ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను ఈ బీరకాయల్ని బాగా మిక్స్ చేసి అలా మూత పెట్టితే చాలా బాగా త్వరగా మగ్గిపోతాయి త్వరగా చూసరికి ఇలా మగ్గుతుంది కదా ఈ మగ్గుతున్నప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోగా ఈ బీరకాయ కూర అవుతూ ఉండగానే పక్కన ముద్దపప్పు కూడా పెట్టేశాను నేను పప్పు కూడా అవుతూ ఉంది బీరకాయ కూర దగ్గర పడుతున్నా కదా ఇప్పుడు లాస్ట్లో తెలగపిండి వేసుకోవాలి తెలగపిండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది నూనె గానుగు ఉంటుంది కదా ఆ గానుగులో దొరుకుతుంది ఇది ఒక టూ త్రీ స్పూన్స్ వరకు సరిపోతుంది ఇది కూడా చాలా చాలా హెల్దీ బోన్స్కి చాలా మంచిది ఇలా కొంచెం అమౌంట్లో తీసుకుంటే చాలా మంచిది ఈ తెలగపిండి సో లంచ్ ప్రిపేర్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నేను వన్ టు వన్ థర్టీ ఆ టైంలో తింటాను నిహాల్ స్కూల్ నుంచి వచ్చాక సో అందుకనే టైం పడుతుందని చెప్పి నేను ఇలా బిస్కెట్స్ తీసుకుంటున్నాను ఇవి ఓట్స్ బిస్కెట్స్ షుగర్ ఫ్రీ ఓట్స్ బిస్కెట్స్ మనకి ఇప్పుడు చాలా చోట్ల చాలా బ్రాండ్స్లో దొరుకుతున్నాయి అవి తీసుకోవచ్చు ఒక టూ త్రీ తీసుకుంటే చాలా బాగా ఫిల్లింగ్గా ఉంటాయి సో నేను అది తీసుకుంటున్నాను ఇంకా లంచ్ టైంకి వచ్చేసరికి లంచ్ నేను ఆల్మోస్ట్ వన్ టు వన్ థర్టీ వన్ థర్టీ అయిపోతుంది ఆ టైమ్ సో ముద్దపప్పు అలాగే కారం పొడి మనం చేసుకున్న బీరకాయ తెలగపిండి కూర రైస్ క్వాంటిటీ కొంచమే తీసుకోవాలి ఎందుకంటే థర్డ్ ట్రెమస్టర్ స్టార్ట్ అయ్యాక రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకుని కర్రీస్ ఎక్కువ తింటే దాంట్లో ఉన్న వైటమిన్స్ వాల్యుబుల్స్ అన్నీ మనకు వెళ్తాయి సో అందుకనే ఎక్కువ కర్రీస్ తీసుకోవాలి రైస్ క్వాంటిటీ తక్కువ పెట్టుకొని ఈ బీరకాయ సొరకాయ లాంటి కూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటి వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి త్వరగా డైజెషన్ అవుతుంది ఇంకా చాలా హెల్దీ కూడా అవి సో ఇంకా థర్డ్ ట్రైమస్టర్ స్టార్ట్ అయ్యాక తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏది తీసుకున్నా కూడా ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో ముద్దపప్పులో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల నేను ముద్దపప్పు తీసుకున్నాను లేదా బాయిల్డ్ ఎగ్ కానీ లేదా ఇంకా నాన్ వెజ్ చికెన్ మటన్ లాంటివి ఏదైనా తీసుకున్నప్పుడు మాత్రం అక్కర్లేదు కానీ మిగతా అప్పుడు సోయా అంటే మిల్ మేకర్ కానీ లేదా పచ్చి బఠానీ కానీ ఇలాంటివి కూరల్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా హెల్దీ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నేను కాస్త ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుని ఇలా బటర్ మిల్క్ తీసుకుంటాను బటర్ మిల్క్లో కొంచెం మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకులు కానీ తులసి ఆకులు కానీ రెండు వేసుకుని తాగితే ఇంకా చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది అలా ఏదో ఒక రూపంలో లిక్విడ్స్ ఓన్లీ వాటరే కాదు లిక్విడ్స్ ఏదో ఒకటి వెళ్తూ ఉండాలి సో నేను ఇంకా మళ్ళీ ఇంకొక వన్ అవర్ గ్యాప్ తీసుకుని తర్వాత కోకోనట్ వాటర్ తీసుకున్నాను కోకోనట్ వాటర్ డైలీ కంపల్సరీ అని ఏం లేదు మధ్య మధ్యలో ఇలా హైడ్రేట్ ఇంకే చాలా యూజ్ అవుతుంది మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి కోకోనట్ వాటర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఇలా వన్ గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ నేను తీసుకుంటాను దీనికి బదులు ఒక్కొక్క రోజు నేను పోమోగ్రెనేట్ జ్యూస్ తీసుకుంటాను లేదా రాగి జావ కానీ లేదా ఇంకేమైనా లిక్విడ్స్తో సూట్ అయ్యేవి ఏమైనా లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సెవెన్ ఆ టైంకి ఫ్రూట్స్ టైం ఇంకా సెవెన్కి ఏం చేస్తానంటే ఇలాంటి మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నీ కలిపి అన్నీ తీసుకుంటూ ఉంటాను ఇలా ఆరెంజెస్లో విటమిన్ సి ఉంటుంది బనానాలో కూడా విటమిన్ సి ఉంటుంది యాపిల్ ఏమో యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అన్నీ మిక్స్డ్గా తీసుకుంటాం వల్ల మనకి వాల్యుబుల్స్ అన్నీ ఒక దగ్గర వెళ్తూ ఉంటాయి అనమాట నేను దీన్నే ఒక టూ అవర్స్ తింటూ ఉంటాను మెల్లగా ఇంకాలా నిహాలతో హోంవర్క్ చేయిస్తూ ఇంకా మెల్లగా దాన్ని తీసుకుంటూ ఉంటాను ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్ ఏవైనా సరే మనకి హెల్దీ అనిపిస్తే వాటిని మిక్స్డ్ తీసుకుంటే చాలా మంచిది ఇంకా వాటిపైన మనం ఫ్లాక్స్ సీడ్స్ కానీ లేదా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇంకా ఇలాంటివి సీడ్స్ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి పైన వాటిని కొంచెం స్ప్రింకిల్ చేసుకొని వాటిని వైట్తో పాటు తీసుకుంటే ఇంకా చాలా మంచిది ఇంకా మధ్యలో వాటర్ తీసుకునే గ్యాప్ ఉన్నప్పుడు నేను వాటర్ బదులుగా ఇలా మార్నింగ్ నానబెట్టిన డేట్స్ వాటర్ వాటర్నే కదా అవి ఒక వన్ గ్లాస్ తీసుకుంటాను ఇవి పిల్లలకి కూడా చాలా మంచిది ఇంకా అలా డిన్నర్ టైం వచ్చేసరికి డిన్నర్ లేడీస్ ఫింగర్ ఇంకా అలాగే బీరకాయ పచ్చడి ఇంకా ముద్దపప్పు ఈ లేడీస్ ఫింగర్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో డైజెషన్కి చాలా మంచిది సో ఇలా మిక్స్డ్ కాంబినేషన్లో మనం తీసుకుంటే అన్ని ప్రోటీన్స్ మనకి చాలా బాగా వెళ్తాయి అన్నమాట ఇంకా ఫైనలీ పడుకునే ముందు ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి పడుకుంటాను ఇదండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్